ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పిలిభిత్, ఖుషినగర్ జిల్లాలను కలిపే జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. పిలిభిత్ డిపో నుంచి లక్నోకు బయలుదేరిన బస్సును బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించిందని పిలిభిత్ ఎస్పీ జయప్రకాష్ వెల్లడించారు. ప్రమాదంలో ఒక మహిళ సహా 9 మంది చనిపోగా మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాతులను జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బొలెరో డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు. చలో అందులో